ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అమృత నగర్లో ఉన్నటువంటి కాలనీవాసులు K4 K5 నుంచి రావడం ఈ మండల ఆఫీస్ కాడికి రావడం జరిగింది. వీళ్ళు వచ్చేదానికి కారణం ఏమంటే గతంలో మహానుభావులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలని ఏర్పాటు చేశారు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో. ఆ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృత నగర్లో కూడా కొందరికి ఇండ్లు బీదోళ్లకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇండ్లు ఇచ్చినప్పటికీ అక్కడ అప్పుడు ఫస్ట్లో అధికారులు ఒక ఇంటికి 35,000 రూపాయలు డబ్బులు కడితే మేము కట్టిస్తామని చెప్పి ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టానికి అధికారులు వీళ్ళ దగ్గర 35,000 కూడా కట్టించుకోవడం జరిగింది. కట్టినారు. కడితే జగనన్న కాలనీలో మీనాపురం గ్రామంలో అయితే కడుతున్నారు, ఇక్కడైతే అమృత నగర్లో అయితే కట్టడం లేదు. వారి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కడితే దానికి గిట్టుబాటు కాదనో ఏదో కొన్ని కారణాలు చెప్పి చెప్తున్నారు. మీరు కనుక కట్టుకోకపోతే ఇండ్లు పట్టాలు త్వరలో క్యాన్సిల్ అవుతాయని చెప్పి కూడా అధికారులు వీళ్ళకు చెప్పడం జరిగింది. వీళ్ళు కట్టినటువంటి 35,000 మా 35,000 మాకు రిటర్న్ ఇస్తే కనుక మేము బేస్మటాలు వేసుకొని ఇండ్లు కట్టుకునేదానికి మేము సిద్ధంగా ఉండమని చెప్పి ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తున్నటువంటి దాదాపు 23 మంది బాధితులు రావడం జరిగింది. మాకు పంచాయతీ సర్పంచ్ గారు నన్ను అడగడం జరిగింది. నన్ను అడిగితే నేను మండలాధికారి గారిని మేడంను అడగడం జరిగింది. ఆమె ఈరోజు ఏదో ప్రోగ్రాం బయట ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఈ యొక్క అర్జీని కూడా వాళ్ళకి ఇస్తున్నాము. త్వరితగతిన ఈ యొక్క 35,000 వీళ్ళకు తొందరగా ఇవ్వాలని చెప్పి కూడా నేను సర్పంచ్గా మండల అధికారులను మేము చెప్తున్నాము. వీళ్ళు ఇస్తే ఇంక అందరూ తొందరగానే, ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో కడు బీదలకు ఇచ్చి మంచి విలువైనటువంటి స్థలం అది. ఈ తొందరలోనే వీళ్ళు కట్టుకొని చాలామంది కట్టుకొని చేరారు. ఇప్పుడు కూడక వీళ్ళు తొందరగా కట్టుకుంటారని చెప్పి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను కూడా వాళ్ళ దగ్గర ఉండి ఆ ఇల్లు కట్టేదానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను గౌరవ మండల రెవెన్యూ అధికారి గారికి. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ దీని మీద చర్య తీసుకొని తొందరగా వీళ్లకు ఇవ్వవలసినటువంటి 35,000 ఇచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. కావున ఎంత త్వరితగతిన వాళ్ళ డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవ్వాలి అని నేను మరోమారు తెలియజేసుకుంటూ మండల అధికారికి ఈ యొక్క వినతి పత్రాన్ని మా ద్వారా ఇస్తున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరిమణులకు అందరికీ కూడక తొందరలోనే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడక తెలియజేసుకుంటూ మీరు కూడక ఈ యొక్క ఇండ్లు కట్టుకుంటే మంచి విలువైనటువంటి స్థలాలు అవి, ఎవరు కూడక మిస్ చేసుకోకుండా మళ్ళీ కడతాం అని అనుకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఈ ఇండ్లు పూర్తి చేస్తే అక్కడ ఇప్పటికే ఆల్రెడీ మంచినీళ్ళు ఇచ్చాము. ఇంకా రోడ్లు కూడక జగనన్న కాలనీలో రోడ్లు కూడక తొందరలోనే అవుతాయని కూడక నాకు తెలుసు. ఆ మంచి కాలనీ ఏముంది ఇప్పుడు మీరు కూడా తొందరగా స్టార్ట్ చేసుకోండి అమ్మా. మీకు ఏం సహాయ సహకారాలు కావాల్సినా ఒక సర్పంచ్గా నేను మీకు ముందుండి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ డబ్బులు కూడా ఎంత వీలైతే అంత తొందరగా తెప్పించేదానికి నా ఈ డబ్బులు తొందరగా నా వంతు నేను తెప్పించేదానికి కూడా కృషి చేస్తాను. ఇంతకుముందు కట్టినటువంటి 35,000 కట్టినటువంటి వారికి కొందరికి ఇచ్చినారు, కొందరికి ఉన్నటువంటి 23 మందికి కూడక తొందరగా రేపమన్నాడు ఇస్తే కనుక ఒక వారం లోపల ఇస్తే వీళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పి మండల రెవెన్యూ అధికారికి మరోమారు విన్నవించుకొని ఈ యొక్క వినతి పత్రం ఇచ్చేదానికి వెళ్తున్నాను.